నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుర్రిపాలెం గ్రామంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్. తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యువకుని మృతి కేసులో 13 మందికి జీవిత ఖైదు విధించిన తెనాలి జిల్లా కోర్టు. బుధవారం తెనాలిలో బీజేపీ సీనియర్ కార్యకర్తల సమావేశం జరిగింది. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో తెనాలిలో జరిగిన సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ నాయకులు ఎండగట్టిన విధానం ప్రజలను ఆలోచింప చేసిందని చెప్పారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ కేసును నీరుగార్చే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని, దీనిని బీజేపీ ఖండిస్తుందని పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి, దుర్మార్గం, శాంతి భద్రతల వైఫల్యం అన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పథకాలు ఈ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం చేపడతా ఉన్నాయో, అవన్నీ కేవలం స్టిక్కర్ మార్చి వాటికి ఒక కొత్త పేరుతో స్టిక్కర్ వేసుకొని వీళ్ళు చేపడతా ఉన్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రజలకు చాలా బాగా తెలియజేశారు. ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా సభ జరిగినంతసేపు ఒక్క మనిషి కూడా లేవకుండా ఇవన్నీ విన్నారు. తర్వాత కూడా చాలామంది నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వ పథకాలా, ఇవన్నీ మేము జగనన్న ఇస్తున్నాడు అనుకుంటా ఉన్నాం అని కూడా తెలియజేశారు. అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న కుర్రాణ్ణి పాశవికంగా పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు అంటే అది కూడా వైసీపీకి చెందిన కార్యకర్తలు. ఇది ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకోటి రాష్ట్రంలో లేదు. ఆ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని, వారందరికీ కూడా సాంత్వన కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉండాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఒక 2 రోజుల క్రితం బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ యువకుణ్ణి ఏదైతే వైసీపీ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏదైందే ఉందో, దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా ఓబీసీ మోర్చా తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ బీసీ విద్యార్థి తను చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడు అని కూడా చూడకుండా అతని మీద ఆ విధంగా పెట్రోల్ పోసి చేయటం అనేది చాలా నిస్సిగ్గుగా ఉంది. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో కలెక్టర్ గారికి కూడా ఈ విషయం మేము తెలియజేసి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కుటుంబాన్ని ఆదుకునే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. కన్స్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెసెల్ ఫోరం సిజీఆర్ఎఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు ఈ నెల 23న నిర్వహించనున్నట్లు తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి తెలిపారు. తెనాలి చెంచుపేట నందుగల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యుత్ వారి కార్యాలయ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిజీఆర్ఎఫ్ చైర్మన్ జస్టిస్ శ్రీ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ మరియు ఫోరం సభ్యులు సూపరింటెండెంట్ ఇంజనీర్ గుంటూరు మరియు విద్యుత్ అధికారులు పాల్గొననున్నారు. డివిజన్లోని విద్యుత్ వినియోగదారులు తమ ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబర్, పూర్తి అడ్రస్, సెల్ నెంబర్తో అర్జీ ఇచ్చి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు, హెచ్చు తగ్గులు, మీటర్ సమస్యలు, బిల్లుల సమస్యలు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన
ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి కోరారు. 2016లో సంచలనం కలిగించిన నిజాంపట్నం మండలం అడవుల దేవి యువకుడు మృతి చెందిన కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ 11వ అదనపు జిల్లా జడ్జి మాలతి తీర్పు చెప్పారు. రేపల్లెకు చెందిన జాస్మిన్ యువతి మృతి చెందగా ఆమె మృతికి శ్రీసాయి సహా మరో యువకుడు కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో శ్రీసాయి అనే యువకుడు మృతి చెందగా కేసు విచారణలో భాగంగా మొత్తం 21 మంది నిందితుల్లో 4 ఇప్పటికే మృతి చెందగా మరో 13 మందిని నిందితులుగా తెలుస్తూ యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి మాలతి బుధవారం తీర్పు వెలువరించారు. మరో 4 కేసు నుండి రిలీఫ్ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 17/7/2016 తేదీన జాస్మినే అనే అమ్మాయి మాస్టర్ గారాల బా అంటే షణ్ముఖ శ్రీసాయి అనే వ్యక్తికి ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరూ లేరు మీ రమ్మని కోరగా షణ్ముఖ శ్రీసాయి పవన్ కుమార్తో కలిసి వెళ్ళటం జరిగింది. అయితే ఈ పిలవటానికి ముందుగా జాస్మిన్ మాస్టర్ గారు అబ్బాయి షణ్ముఖ శ్రీసాయి ఇద్దరు ప్రేమించుకున్నందువల్ల ఈ కమ్యూనికేషన్ జరిగింది. దాంట్లో భాగంగా ఆమె పిలిచిన జాస్మిన్ పిలిచినట్లుగా ఈయన వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఈ కేసులో ముద్దాయి అయిన గౌస్ చూసి తలుపు కొట్టడం వల్ల వెనక డోర్ నుంచి వీళ్ళని పంపించేయటం జరిగింది. తదుపరి గౌసు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేకుండా చిన్నమట్లపూడి ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఉండటం వల్ల వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఉన్నారు. ఆ ఇన్ఫామ్ చేయటం వల్ల వాళ్ళ అన్నయ్యలు వాళ్ళంతా కూడా జాస్మిన్కి ఫోన్ చేయటం వల్ల తాను భయపడి నేను చనిపోతున్నాను అని చెప్పేసి ఎవరైతే ఇంట్లోంచి బయటకు పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారో సాయి పవన్కి తెలియజేయటం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చేసరికి ఈ అమ్మాయి ఉరేసుకొని చనిపోయి ఉంది. వాళ్ళు కూడా అమ్మాయిని రక్షించే నిమిత్తం 108కి ఫోన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోగా ఆ అమ్మాయి చనిపోవడానికి వీళ్ళిద్దరే కారణమని ఒక గదిలో బంధించి ఒక గంట సేపు కొట్టి తదుపరి ఉర్దూ స్కూల్ దగ్గర ఉన్న పాఠశాల వద్ద ఉన్న చెట్టుకు కట్టేసి 4 గంటల పాటు కొట్టడం జరిగింది. ఆ రోజునే ఇదంతా మీడియాలో స్ప్రెడ్ అయింది. పోలీసు వారు ఉన్నారు. పోలీసు వారు కూడా ఈ నేరాన్ని ఆపలేని పరిస్థితి. అది కూడా మీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో చూసినా కూడా స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. ఆ విధంగా జరిగిన నేరంలో సుదీర్ఘంగా 2018 నుంచి ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. ఈ కేసు SC 41/2018గా సెషన్స్ కేసు నెంబర్ అయింది. నెంబర్ అయిన తర్వాత సుదీర్ఘ విచారణలో కోర్టు వారి 13 మందికి జీవిత ఖైదు విధించడం జరిగింది. మిగతా ముద్దాయిలు మీద నేరం రుజువు కాలేదని అని ఈ లేడీ అక్యూజన్ వరకు విడుదల చేయడం జరిగింది. దానికి గాను మేము అప్పీల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ లేడీ 2016 జులై 17 మా బాబుని మహమ్మదీపాలెంలో బంధించి కొట్టి చంపడం జరిగింది. అక్కడ ఆ జరిగిన సంఘటన టైంలో నేను కానీ మా మాస్టర్ కానీ ఎవరు మేము అక్కడ లేకపోవడంతో పిల్లల్ని లోపల బంధించి ఒక ఇంట్లో పెట్టేసి ఒక గంట పాటు చిత్రహింసలు చేసి మళ్ళా బయటికి తీసుకొచ్చేసి గుంపుగా కూర్చుని మేమందరం కొట్టారు అందుకే చచ్చిపోయారు అన్నటువంటి సృష్టించాలని చెప్పి అక్కడ చేయటం జరిగింది. ఆ సంఘటనలో ఎస్ఐలు సిఐలు ఎంతమంది వచ్చినా కానీ అక్కడ కట్టడి చేయలేకపోయారు. ఆ సిబ్బంది చూస్తే నిలబడిపోయారే కానీ పిల్లల్ని సురక్షితంగా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళని కాపాడాలనేటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో నిలబడిపోవటం వల్ల మా బాబు చనిపోవటం జరిగింది. తర్వాత ఒక బాబుని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక 2-3 నెలలకి అతను మళ్ళా కోలుకోవటం జరిగింది. పవన్ కుమార్ అన్నట్టును ఏ విధమైనటువంటి న్యాయం జరగాలి, ఎందుకంటే మా బాబు ఏ తప్పు చేయలేదు అనేటువంటి నమ్మకంతో మేముండి మేము పూర్తిగా రాజ్యాంగాన్ని నమ్ముకుని మేము రాజ్యాంగం మీద భరోసా పెట్టుకుని మేము నమ్ముకుని చట్టం దగ్గరికి వచ్చాము. ఇది నా కొడుకు జరిగిన విషయమే, మరొకరికి ఎవరికి ఇంకొక పిల్లాడికి ఈ రూరల్ ప్రాంతాల్లో జరగకూడదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేయటానికి కోర్టు మెట్లెక్కాము. ఆ రోజు కోర్టు ఎక్కినప్పుడు కూడా అందరూ రాజీ పడిపోతారేమో లేకపోతే ఈ కేసును వదిలేసుకుంటారేమోనని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ నిరంతరం మేము, నేను కానీ నా భర్త కానీ, లెగసీ మేము కోలుకొనే పరిస్థితుల్లో కూడా మేము వచ్చి లాయర్ గారిని మన సాంబశివరావు గారిని సంప్రదించాము. సాంబశివరావు గారు మాకు కూడా మీకు తప్పక న్యాయం జరిగిద్దమ్మా, మీలో తప్పు లేనప్పుడు మీ బిడ్డలో తప్పు లేనప్పుడు అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి నేనున్నాను మీకు అని చెప్పి
తీసుకొచ్చి మాకు కోర్టులో ఏపించడం కూడా జరిగింది. నేను చట్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజు 13 మందికి యావజీవం పడిందంటే నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించాలని ఎంఈఓలు లక్ష్మీ నారాయణ జైన్ బాబులు సూచించారు. బుధవారం నాజర్పేటలోని సెయింట్ జాన్స్ పాఠశాల నందు తెనాలి మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలల నిర్వహణ ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం మరియు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మరి విద్యా సంవత్సరంలో ఎటువంటి మరి నియమ నిబంధనలు అవలంబించాలి, ప్రైవేట్ పాఠశాలల యొక్క పనితీరు ఎలా ఉండాలి, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్కి ఆధారంగా చేసుకొని మరి ప్రభుత్వం ఏదైతే అకాడమిక్ క్యాలెండర్ని విడుదల చేసిందో వాటిని కూడా ప్రైవేట్ పాఠశాలల్లో అవలంబించాలనేటువంటి మరి ఆలోచనతో మరి కంపల్సరీగా మ్యాండేటరీగా చేయాలనేటువంటి మరి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీఆర్టీ వారు ఏదైతే బుక్స్ని ముద్రించారో ఆ బుక్స్ సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఆ బుక్స్ని ప్రభుత్వం తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రైవేట్ పాఠశాల యొక్క యాజమాన్య వారి యొక్క స్కూల్స్ యొక్క లాగిన్లో మరి ఏ బుక్స్ కావాలి, ఏంటనేది, ఏ క్లాసు కావాలి, ఎన్ని కావాలి అనేటువంటి ఇండియన్ కూడా డిస్ప్లే అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి మరి ఈ మీటింగ్లో వివరించడం తెనాలి మండలంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వాటితో సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలి, పాఠశాలను ఎలా నిర్వహించాలనే దాని మీద పరస్పరం చర్చించుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా అమలుపరిచి పాఠశాలని నిర్వహిస్తామని యాజమాన్య వాళ్ళు తెలియజేయడం జరిగింది. దాని కొరకు విద్యాశాఖ తరఫున ప్రైవేట్ యాజమాన్య సంస్థల అధిపతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు 54 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను బుధవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ మరియు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అభినందించారు. టీసీఎస్ లాంటి అంతర్జాతీయ సంస్థకు ఈ స్థాయిలో విద్యార్థులు ఎంపిక కావడం తమ కళాశాలకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థులందరూ జూలై నెలలో విధుల్లో చేరుతారని, 2.4 నుండి 2.8 లక్షల వరకు వేతనాన్ని పొందనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామచంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 22-23 అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీసీఏ బీకామ్ స్టూడెంట్స్ 54 మంది ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. టీసీఎస్లో ఉన్న రెండు విభాగాల్లో టీసీఎస్ ఐటీ అలానే టీసీఎస్ బీపీఎస్ ఈ రెండింటికి కలిపి మా ఫైనల్ ఇయర్ విద్యార్థులు 54 మంది సెలెక్ట్ అవ్వటం, ఇది కొన్ని ఇంటర్వ్యూస్ ఏమో వర్చువల్ విధానంలో, కొన్ని ఇంటర్వ్యూస్ ఏమో హైదరాబాద్లో జరిగినాయి. మొత్తం 54 మంది సెలెక్ట్ అవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో వరల్డ్ రెసిషన్ రన్ అవుతున్న ఈ టైంలో ప్రతి ఎంఎన్సీ కూడా రిక్రూట్మెంట్స్ని బాగా తగ్గించుకున్న పరిస్థితుల్లో ఒక ప్రముఖ ఎంఎన్సీ టీసీఎస్కి 54 మంది సెలెక్ట్ అవటం అనేది చాలా ఆనందంగా విషయంగా చెప్పుకోవచ్చు. గత 6-7 నెలల నుంచి ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, దాదాపు ప్రతి ఎంఎన్సీ కూడా 60% కట్ చేసింది, రిక్రూట్మెంట్స్ కట్ చేసిన విధానము దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు కాంపిటీషన్ ఎక్కువైంది. ఇదివరకు ఉన్న జాబ్స్ నెంబర్ తగ్గించారు ఈ సంవత్సరం తీసుకోవటంలో. ఆ టైంలో కూడా మరి ట్రైనింగ్ ప్రాపర్గా ఇస్తే కానీ ఆ స్టూడెంట్స్ ఆ కాంపిటీషన్లో నిలబడి జాబ్ తెచ్చుకోలేరనే ఉద్దేశంతో ప్రజెంట్ ఫైనల్ ఇయర్ని గత 6 నెలలుగా ఆ విధంగా ట్రైన్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నాం. ఎందుకంటే 54 మంది సెలెక్ట్ అవటం ఈ పరిస్థితుల్లో చాలా ఎక్కువ నెంబర్. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి మరియు జిల్లా జ్యుడిషియరీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి ఆవరణలో జరిగిన ఈ వేడుకలలో యోగాసన ప్రదర్శన మరియు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి చే గుండె వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి శిష్యులు డాక్టర్ కెఎన్ సత్యలక్ష్మి మాతాజీ జ్ఞాపకార్థం 3 నర్సులకు ఉత్తమ నర్సింగ్ అవార్డును ప్రదానం చేసి 3,500 రూపాయలు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి రాజశేఖర్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు అయినంపూడి శరత్బాబు, అన్నవరపు సత్యనారాయణ, కోన రాఘవయ్య, యోగా సభ్యులు దాడిగొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, గొడవతి సత్యనారాయణ, జానకిబాయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిరోజు ఒక అరగంటైనా గంటైనా ఈ రోజుకి 24 గంటలు కేటాయిస్తే శరీర ధర్మం కోసం మనం ఒక అరగంట యోగా కేటాయించలేకపోతున్నామంటే ఎంత అమాయకులో చూడండి చాలామంది ప్రజలు ఆస్తిపాస్తులు నాగాలు వీటి అభివృద్ధి కోసం రాత్రి మవళ్ళు మేలుకొని చేస్తుంటారే కానీ శరీరం కోరుకునేది నగలు కాదు ఆరోగ్యం ఒక్కటే కాబట్టి ఆరోగ్యం కోసం మనము ఈ వరల్డ్ యోగా డేని ఉపయోగించుకోవాలి దీని గౌరవించాలి శ్రీరామనవమి రోజున పూజ చేస్తేనే కదా తిది రోజున పూజ చేస్తే ఆ రాముడు ఫలితం దక్కేది అట్లాగే ఈ వరల్డ్ యోగా డే రోజున మనం ప్రారంభించి రాగద్వేషాలకు అతీతంగా యోగ సాధనలు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో చేయటమే మన సత్యము అహింస అస్తేయము ఇటువంటి నియమాలను పాటించడమే వరల్డ్ యోగా డే నిర్వహించుకోవడం అన్నమాట ప్రతి సంవత్సరం ఉత్తమ నర్సింగ్ అవార్డు కింద ఈ సంవత్సరము ముగ్గురికి నా భార్య డాక్టర్ సత్యలక్ష్మి జ్ఞాపకార్థము ముగ్గురికి ఉత్తమ నర్సింగ్ అవార్డుని వాళ్ళకి కొంత విరాళాన్ని సొమ్ము 10,146 రూపాయల విరాళాన్ని వారికి అందజేయడం జరిగింది ఇది కంటిన్యూగా ప్రతి సంవత్సరము పంచభూతాలు ఉన్నంతకాలము మాకు అవకాశం ఉన్నంతకాలము దీన్ని కొనసాగి ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా కిషోర్ గురూజీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నది వారు ఒక యోగా గురుజీయే కాకుండా 2-3 మీటింగులు విన్నాను అడ్వకేట్గా కాకుండా సమాజ మార్గదర్శి సమాజంలో సత్యం అహింస ధర్మం న్యాయం ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రచారం చేస్తుంటారు మన పూర్వీకులు చెప్పినటువంటి గొప్ప గుణాలన్నింటినీ నేటి యువతరం ఆచరించాలని చెప్పి వారు ఉద్బోధిస్తుంటారు ఆ విశేషం నాకు ఎంతో నచ్చింది వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను సంక్షేమం అభివృద్ధి పరమావధిగా సీఎం వైఎస్ జగన్ పాలన జరుగుతుందని ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ పేర్కొన్నారు తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన తెలుసుకోవడంతో పాటు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు స్థానికంగా ఉన్న గ్రామంలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను వివరాలను తెలిపారు కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వివరించడం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వారధిగా ఈ కార్యక్రమం ఉందన్నారు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన లబ్ధిని వివరిస్తూ ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు అర్హత ఉండి సాంకేతికత ఇతర కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించారన్నారు గత 3 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో తెనాలి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 1500 కోట్ల లబ్ధిని నియోజకవర్గ ప్రజలకు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు బురిపాలెం గ్రామానికి 8.50 కోట్ల లబ్ధిని చేకూరిందని తెలిపారు చిన్నపల్లెలో డ్రైన్లు విద్యుత్ దీపాలు లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తుండగా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 4 నెలల్లో పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు నేను తిరిగిన ఈరోజు తిరిగిన ప్రాంతంలో ఎక్కువ మంది అంటే సుమారు 85% ప్రతి కుటుంబంలో సంక్షేమం అండి ఇక ఈ చిన్నపల్లి మాలపల్లికి సంబంధించి ఇళ్ల స్థలాల దగ్గరికి వచ్చేవారికి సుమారు 10 నుంచి 15 మంది అంటే వాళ్ళకి ఇల్లు ఉంది వాళ్ళ పిల్లల కోసం అంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇద్దరు పిల్లలుండి ఒక అబ్బాయికి పెళ్ళి ఇంకో అబ్బాయికి పెళ్ళి కాక ఇలా ఉన్న సుమారు 10 నుంచి 15 మంది ఇళ్ల స్థలాలు చెప్పారు చిన్న మాలపల్లి సంబంధించి డ్రైన్స్ ఎక్కడైతే ప్రధానమైన 2 రోడ్డుల్లో డ్రైన్స్ గురించి చెప్పారు అలాగే సుమారు 3 కరెంటు స్తంభాలని ఎక్కడైతే డెడ్ ఎండ్ ఉందో ఆ డెడ్ ఎండ్ ఏంటంటే చిన్న మాలపల్లికి ఆనుకొని డెడ్ ఎండ్ పొలాలు ఉన్నాయి సో ఆ డెడ్ ఎండ్స్ దగ్గర 3 స్తంభాలు లేపించి
లైట్ నేమ్ అని చెప్పి చూడటం జరిగింది. అలాగే ఈ గ్రామానికి సంబంధించి ఎక్కడైతే శ్మశాన వాటిక ఉందో దాని ప్రారీకాల గురించి నాకు చూడటం జరిగింది. అది ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు శ్మశాన వాటికలకు స్థలం కొనుగోలు కోసం అభివృద్ధి కోసం ఎదురు చేస్తున్నారు కాబట్టి దాంతో దాన్ని పెట్టి డెఫినెట్గా గ్రామ చిన్నమాలకి సంబంధించి ఆ శ్మశాన గోడను కూడా అంటే ఈరోజు నేను తిరిగిన ప్రాంతంలో ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్స్ ఇప్పుడు ఈ ఒక్క గ్రామంలోనే మనం చూసుకుంటే 8 కోట్ల 50 లక్షల రూపాయలు సంక్షేమం ఈ ఒక్క బుద్ధిపాల గ్రామంలో జరిగింది. సో ఈ 1300 కుటుంబాల్లో 8 కోట్ల 50 లక్షల రూపాయల సంక్షేమం వేశారు. అది అమ్మ ఒడి కానీ రైతు భరోసా కానీ విద్యాదీవెన కానీ చేయూత కానీ పాపు నీరసం కానీ ఈబీసీ నీరసం కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సచివాలయ బిల్డింగ్ ఇంకా కొంచెం పని ఉంది, ఇంతాక నేను వెళ్ళి చూశాను, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. గ్రామంలో నివసించే ప్రజలు ఆ సుమారు 3000 మంది జనాభా ఉంటే ఆ 3000 మంది జనాభాకి ఏమేమైతే మౌలిక వసతులు కావాలో అవన్నీ క్రియేట్ చేశారు. ఎక్కడన్నా ఇళ్ల స్థలం వచ్చిందన్నా బ్రహ్మాండం కట్టారు, ఎవరన్నా రాలా అన్న ఇదిగో మా ఇంట్లో రాలేదన్నా మాకు అర్హత ఉందని చెబుతాను. మళ్ళీ అగ్రిమెంట్స్ని తీసుకున్నాం అంటే ఇంతకుముందు వాళ్ళు పెట్టుకున్నా కూడా ఏదన్నా సందర్భంలో రాకపోతే ఈరోజు శాసనసభ్యుడికి నాకు చెప్పుకున్నప్పుడు అది మళ్ళీ రాపించింది. రాబోయే 3-4 నెలల్లో మళ్ళీ వాళ్ళందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ మళ్ళీ ఇళ్ల స్థలం ఇవ్వాలి. అలాగే గ్రామంలో డెఫినెట్గా చెబుతున్నాను రాబోయే 3-4 నెలల్లో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఎవరెవరైతే నాకు గ్రీవెన్స్ ఇచ్చారో ఆ గ్రీవెన్స్ మొత్తాన్ని రాబోయే 4 నెలల్లో ఫిల్ఫిల్ చేస్తాం. ఇక బుర్రపాలెం గ్రామం లాంటి గ్రామంలో 8.5 కోట్ల రూపాయలు డైరెక్ట్గా సంక్షేమ కింద ఇవ్వటం అంటే గతంలో ఎవరు చేసే ఎలాగైతే జగనన్న మామూలు అధికారంలోకి వచ్చిన తర్వాత కులం చూడడం మతం చూడడం అని ఎలా అయితే ఆజ్ఞ భరోసా ఇచ్చాడో అలానే ఇలాగా ఈ గడప గడపకి అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. ఏంటంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఇచ్చిన పథకాలని ఇవి వచ్చినాయా అని కనుక్కుంటేనే ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మనకు తెలుసు కదా, దేవుడైనా సరే అడిగితేనే ఇస్తాడు, అడగకుండా ఇంకా మీకేం కావాలి అని ఈ ప్రభుత్వంలో చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంచి జరుగుతుంది, ఇంకా మళ్ళీ ఇలానే ఇంకా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారండి, ఇలానే మళ్ళీ సెకండ్ టైం అధికారంలోకి వచ్చాం కదా అని అలా కాకుండా మళ్ళీ ఇలానే ఇంకా మంచి పథకాలతో ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేయాలని కోరు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుర్రిపాలెం గ్రామంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్. తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యువకుని మృతి కేసులో 13 మందికి జీవిత ఖైదు విధించిన తెనాలి జిల్లా కోర్టు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.